ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ ఫైనలీ ద మోస్ట్ డివైటెడ్ ఎంఐ సెవెన్ ట్రైలర్ అయితే వచ్చేసింది ఫ్రాంక్ గా చెప్పాలంటే ట్రైలర్ లో ఎనర్జీ మిస్ అయింది అనిపించింది ఎందుకో అసలు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ లో బెస్ట్ ట్రైలర్ అంటే మిషన్ ఇంపాసిబుల్ ఫాలో అబ్బా అలాంటి అలాంటి సౌండ్ ట్రాక్స్తో చూసి నాకు ఈ ట్రైలర్ స్టైల్ కాస్త ఎనర్జీ లేకంది బట్ ఆ స్టంట్స్ మాత్రం యాజ్ యూజువల్ క్రేజీ ఉన్నాయని చెప్పొచ్చు ట్రైన్ ఫైట్ ఉంది డెజర్ట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది క్లిఫ్ జంప్స్ ఉన్నాయి వినప్పండి ట్రైలర్లో ఎనర్జీ లేకపోయినా ఆ మాత్రం హింట్ ఇస్తే చాలు చలరేగిపోతాం ఎవరక్కడా టామ్ క్రూజ్ అమ్మా ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు సో ట్రైలర్లో డీప్ లుక్ వేసుకుంటే కనుక కొత్త స్టోరీ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెష్ టన్స్ ఉన్నాయి ఫెమిలియర్ క్యారెక్టర్స్ రిటర్న్ అవ్వబోతున్నాయి ఈ మూవీ ద్వారా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్న న్యూ ఫేసెస్ని ట్రైలర్లో చూపించారు మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ అనేది రిటర్న్ అండ్ డిరెక్టెడ్ బై క్రిస్టఫర్ మెక్వేర్ యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ద లాంగర్ స్టోరీ ఈ మూవీ స్టోరీ అనేది పార్ట్ టూ అయిన మిషన్ ఇంపాసిబుల్ ఎయిట్లో కంటిన్యూ అవుతుంది ఈ మూవీ ఫిల్మింగ్ అవుతుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అవ్వద్ది బేసికల్లీ ఈ టూ మూవీస్ కూడా జూలై ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూనే రిలీజ్ అవ్వాలి పాండమిక్ వలన ఇక్కడికి పుష్ అయిపోయాయి ట్రైలర్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే నంబర్ వన్ ఇథన్ హంట్ అండ్ కిట్ రిచ్ కమ్ ఫేస్ టు ఫేస్ అగైన్ ఇథన్ హంట్ అండ్ కిట్ రిజ్ ఫస్ట్ మూవీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ లో ఫేస్ టు ఫేస్ కలిశారు దిస్ యాక్చువల్లీ డస్ ఇండికేట్స్ ఈ మూవీలో థ్రెడ్ స్టేక్స్ ఏ లెవెల్ ఉంటాయని ఈ రెండు క్యారెక్టర్స్ కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్ మిషన్ ఇంపాసిబుల్ మూవీలో ఫేస్ టు ఫేస్ కలిసినట్టు చూపించారు అండ్ ఆ మూవీలో కిట్ రిచ్ హంట్ ని ఎక్యూజ్ చేస్తాడు ఐఎంఎఫ్లో ఒక మోల్ ఉందని అది నువ్వే అని అంటాడు అఫ్ కోర్స్ మూవీ ఎండింగ్కి ఆ యాలిగేషన్ రాంగ్ అని ప్రూవ్ అవుద్ది అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్ ఫ్రాంచైజ్ నుంచి డిసప్పయర్ అయిపోతాడు కూడా అండ్ అగైన్ ఈ మూవీ ట్రైలర్లో మళ్ళీ వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వడం మనం చూడొచ్చు హంట్ని కలిసి ఎలా అని అంటాడు పిక్ ఎస్ సైడ్ అని హంట్కి టూ చాయిసెస్ ఉంటాయి ఐదర్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఫైట్ చేయడం ఆర్ ఎల్స్ తన ఓన్ ఐడల్స్కి ఫైట్ చేయడం అని దానికి ఒక క్విక్ త్రోబ్యాక్ రిఫరెన్స్ ఇచ్చారు నంబర్ టూ ఇట్ ఎన్ హంట్ అండ్ ఎల్స్ ఐన్ లవ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్స్ మిషన్ ఇంపాసిబుల్ రోగ్ నేషన్లో ఫస్ట్ టైం అపియరెన్స్ ఇచ్చిన రెబెకా ఫర్గిసన్ ఇల్సా క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్ ఇన్ ద ఫ్రాంచైజ్ ఇతన్ హంట్ యొక్క పొటెన్షియల్ లవ్ ఇంట్రెస్ట్ అని చూపించారు ఇల్సా క్యారెక్టర్ అనేది ఒక బ్రిటిష్ పై ఇటు డబుల్ ఏజెంట్ గాను ఒక సీక్రెట్ అసాసిన్ గాను కూడా వర్క్ చేసింది మనకి ఫాలోఅట్ మూవీ ఎండింగ్ ద్వారా హంట్కి తన వైఫ్కి ఆ లవ్ టెన్షన్ అనేది రిమూవ్ చేసేసారు నో షీస్ జస్ట్ హిస్ ఎక్స్ వైఫ్ అంతే బట్ ఇంకోవైపు గానే తన డేంజరస్ అండ్ బ్యూటిఫుల్ ఎప్పీల్తో హిల్సా హంట్కి ఆ టెన్షన్ అనేది బిల్డప్ అవుతుంది ట్రైలర్లో కూడా మనకు చూపించారు వాళ్ళిద్దరూ కూడా స్మైల్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు అన్నట్టు షార్ట్స్ ఉన్నాయి దీంతో పాటుగానే హిల్సా బ్లాండ్ ప్యాచ్ ఐపాచ్తోనూ కనిపిస్తుంది మూవీ స్టోరీలో కొన్ని కొన్ని టైం జంప్స్ అయితే ఉండబోతున్నాయి సో మనకి మూవీ స్టోరీ ఎదరికి వెళ్తూనే మనకి వెళ్ళిన ఇద్దరు రిలేషన్ ఫ్లాష్ బ్యాక్స్ ఏమైనా చూపించే ఛాన్స్ ఉంది సో యా నంబర్ త్రీ పామ్ క్లెమెంటిఫ్ విలన్ రోల్ రివీల్డ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీలో మాంటస్ యాక్టర్ అయిన పామ్ క్లెమెంటిఫ్ ఈ మూవీలో విలన్ రోల్ ప్లే చేయబోతుంది బట్ రోల్ పర్పస్ ఏంటి అనేది అన్క్లియర్ ఉంది బట్ ట్రైలర్ని కానీ చూసినట్లయితే ఈమె ఒక విలన్ ఆర్ అసాసిన్ అన్నట్టు తెలుస్తుంది మూవీలో ఈమె క్యారెక్టర్ నేమ్ అనేది అన్క్లియర్ అట్ ద మూమెంట్ బట్ హంట్ని అండ్ హేలీ అట్వల్ క్యారెక్టర్స్ని రోమ్ స్ట్రీట్స్లో చేస్ చేస్తూ హంట్ని అండర్గ్రౌండ్ ఏరియాలో హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేస్తూ మనం చూడొచ్చు అండ్ ఆల్సో ట్రైన్ సీక్వెన్సెస్లో కూడా మనం మల్టిపుల్ అసైలెన్స్ని ఫైట్ చేయడం చూడొచ్చు ఈమె ఎవరికి వర్క్ చేస్తుంది ఎందుకు చేస్తుంది అనేది తెలియదు కానీ ఈమె క్యారెక్టర్ మాత్రం ఒక రిలెంట్లెస్ అండ్ డేంజరస్ ఫోర్స్ అన్నట్టే ఉంది నెంబర్ ఫోర్ ఈథన్ హంట్ ఆన్ హార్స్ బ్యాక్ ఇన్ డిజర్ట్ ద మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్లో కార్స్ బైక్స్ ప్లేన్స్తో స్టంట్స్ చూసాం బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనం హార్స్ బ్యాక్ మీద ఇతన్ హంట్ని చూడబోతున్నాం ట్రైలర్లో ఒక గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ సార్ట్ ఆఫ్ క్యాంపింగ్ ఏరియాకి రైడ్ చేసుకుంటూ శాన్స్ టామ్ నుంచి వెళ్తారు ఈ గ్రూప్లోనే హంట్ కూడా ఉన్నాడు ఇక్కడే ఈ సీక్వెన్స్కి రిలేటెడ్ షార్ట్లోనే ఇల్సా బ్లాండ్ హెయిర్ అండ్ ఒక ఐబ్యా చేసుకుని ఆ గ్రూప్ని ఒక కన్సీల్డ్ పొజిషన్ నుంచి షూట్ చేస్తుంది ఆ తర్వాత ఆ షూటింగ్ నుంచి ఆ టీమ్ ఎస్కేప్ అయ్యి లాస్ట్కి ఇల్సాని కాన్ఫిడెంట్ అవుతారు అండ్ ఇక్కడే ఆమె ఒక క్రాస్ షేప్డ్ కీని తన నెక్కి చైన్లా వేసుకుంటుంది ఈ కీ అనేది డెడ్ రికనింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది ఎందుకంటే ట్రైలర్లో వేరు వేరు ప్లేసెస్లో ఇట్ పాప్స్ అగైన్ అండ్ అగైన్ ఈ డిజర్ట్ సీక్వెన్స్ అనేది ఐదర్ ఫ్లాష్ బ్యాక్ అవ్వాలి ఆర్ ఎల్స్ టైం జంప్ అవ్వాలి ఎందుకంటే ఈ అటాక్ అనేది హంట్ అండ్ హిల్సా యొక్క లవ్ లైఫ్ ఫుటేజ్ కి కాంట్రడిక్ట్ చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె లుక్ కూడా వేరే షార్ట్స్ కన్నా డిఫరెంట్ ఉంది మేబీ ఇక్కడికి ఆ ఏజెంట్స్ హార్స్ రైడ్ చేసుకుంటూ వచ్చిందే ఆ కీ కోసం అయ్యుండొచ్చు నంబర్ ఫైవ్ హెయిలీ అట్వల్స్ గ్రేస్ అండ్ క్రూజ్ ఇథన్ హంట్ హెయిలీస్ ఈ మిస్టీరియస్ క్యారెక్టర్స్ నేమ్ వచ్చేసి గ్రేస్ ఈమె క్యారెక్టర్ని ఎ డిస్ట్రక్టివ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ అని కోట్ చేశారు మెక్వైరీ ఈ మూవీలో హంట్తో పాటుగా వర్క్ చేస్తుంది మొత్తం మూవీకి కాకపోయినా ఎట్లీస్ట్ ఫర్ పోర్షన్ ట్రైలర్లో బోత్ గ్రేస్ అండ్ హంట్ టీమ్ అప్ అయ్యి రోమ్లో చేజ్ని సర్వైవ్ అవుతున్నారని అర్థం అవుతుంది హంట్ ఒక మ్యాజిక్ ట్రిక్ని యూజ్ చేసి గ్రేస్కి అక్రాస్ షేప్డ్ కీని చూపిస్తాడు నెంబర్ సిక్స్ గెట్ యువర్ స్విమ్ సూట్స్ మిషన్ ఇంపాసిబుల్ సెవెన్లో మనం మళ్ళీ అండర్ వాటర్కి వెళ్తున్నాం ఒక సబ్మెరైన్ సీన్ కూడా ఉంది ట్రైలర్లో ఆల్రెడీ రిపోర్ట్ చేసినట్టుగా దిస్ ఫ్రాంచైజ్ విల్ ఫీచర్ నాట్ వన్ బట్ టూ సబ్మరైన్ సీక్వెన్సెస్ ఫర్ బోత్ మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ అండ్ మిషన్ ఇంపాసిబుల్ ఎయిట్ అని చెప్పారు ఈ ట్రైలర్లో మనకి ఆ సీక్వెన్సెస్ యొక్క ఫస్ట్ టీజ్ని చూపించారు కి దగ్గరలో ఒక అండర్ వాటర్ ఎక్స్ప్లోజన్ జరిగింది నంబర్ సెవెన్ ట్రైన్ సీక్వెన్స్ బ్యాటిల్ ట్రైలర్లో చూసినా ఈ ట్రైన్ సీక్వెన్స్ బ్యాటిల్ అనేది ఫిల్మ్ ఫినాలే అవ్వబోతుంది పాతవి కొత్తవి అన్ని క్యారెక్టర్స్ కూడా ఏదో ఒక షార్ట్లో ట్రైన్లో కనిపిస్తారు ఆల్ అబౌట్ ఫర్ డెడ్ రికనింగ్స్ ఫినాలే అని చెప్పొచ్చు అండ్ విషయం ఏంటంటే కొంతమంది ఇంటర్నెట్ పరిజ్ఞానులు మరి పఠాన్ సినిమాలో ఉన్న ట్రైన్ సీక్వెన్స్ తో కంపేర్ చేస్తున్నారు పిల్లలు రా మీరు స్టోరీ నెంబర్ ఎయిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జంపింగ్ ఆఫ్ అ క్లిఫ్ అన్ అ మోటార్ సైకిల్ ఈస్ దిస్ ద బిగ్గెస్ట్ మిషన్ ఇంపాసిబుల్ స్టంట్ ఎట్ ఇంతకన్నా బిగ్గర్ స్టంట్ ఉంది వేరే ఫిలింలో అని ఎవరైనా చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అయ్యా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అలా క్లిఫ్ వెజ్కి వెళ్ళి ఐదర్ కిందకైనా పైకైనా సరే జస్ట్ ఒక్క లుక్ ఇవ్వడం కూడా భయం నాకు అలాంటిది బైక్తో జంప్ ఏంటి మిడ్ ఎయిర్ ఇయర్ పారాషూట్ ఓపెనింగ్ ఏంటి ఈ స్టంట్ షూటింగ్ మాత్రమే కాదు స్టంట్ ప్రిపరేషన్ టైంలో కూడా ఎన్నోసార్లు ఆ జంప్ చేశారు టామ్ ఆ డెడికేషన్ లెవెల్స్కి హ్యాట్స్ ఆఫ్ ఆడడం అనేది చాలా చిన్న పదం ఊరికే అన్నారు కదా వరల్డ్స్ నంబర్ వన్ యాక్షన్ హీరో అని బూర్జ్ గలీఫ్ అని క్లెయిమ్ చేయడం ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు డోర్ పట్టుకుని వేలాడటం ఈ స్టంట్ యొక్క కాంటెక్స్ట్ మేబీ ఇదై ఉండొచ్చు హన్టీ జంప్ ద్వారానే ఫినాలే సీక్వెన్స్ ఉండే ట్రైన్కి రీచ్ అవుతాడు అనిపిస్తుంది ఎందుకంటే ఈ జంప్ అప్పుడు ఉన్న అవుట్ఫిట్లోనే లేటర్ ట్రైన్ సీక్వెన్స్లో కూడా ఉన్నాడు సజెస్టింగ్ దట్ ఆ జంప్ చేసి పారాషూట్తో ఆ ట్రైన్ మీద ల్యాండ్ అవుతాడు జంప్ ఒక లెవెల్ అయితే అంత స్పీడ్గా మూవ్ అవుతున్న ట్రైన్ మీద ల్యాండ్ అవ్వడం అనేది ట్రైలర్లో చూపించిన ఈ స్టంట్ని మరింత వైల్డ్గా మారుస్తుంది ఎవరైనా గుర్తు చేయండి అయ్యా ఆయన సిక్స్టీ ప్లస్ ఇయర్స్ అని ఈయన డెడికేషన్ ఏంటయ్యా సామి అసలు అమ్మ బాబు చూస్తుంటే భయం ఒక్కొక్కసారి యాక్చువల్లీ మహానటి సినిమాలో ఒక సీన్ ఉంటుంది కదా యాక్టింగ్ అనే ప్రస్తావన వస్తే ఇంకొక పదేళ్ళ వరకు నీ మాటే గుర్తొస్తుంది అని ఇంకో పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి నాకైతే ఈయన్ని చూస్తే పదేళ్ళు కాదు కదా యాక్షన్ అనే పదం విన్నప్పుడల్లా టామ్ క్రూజ్ పేరే గుర్తొస్తుంది చెప్పా కదా స్టార్టింగ్లోనే ఆయన సినిమాలు చేస్తూ ఉండాలి మనం చూస్తూ ఉండాలి అంతే దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్